ఎడ్డు అంటే అనేటువంటి మెంటాలిటీ మన దేశంలో గొప్పతనం కింద లేదంటే మేధావిత్వం కింద ఫీల్ అయ్యే కొంతమంది చేస్తుంటారు అది ఉండొచ్చు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారంలో కానీ దేశం విషయంలో కూడా ఇట్లాంటి ఎడ్డుమంటే అనేటువంటి లక్షణాలు కొన్ని కొన్ని చోట్ల మరీ ప్రబలంగా ఉంటుంటాయి దానికి సాక్ష్యం డిఎంకే డిఎంకే ప్రస్తుతం కరుణానిధి మరణంతో స్టాలిన్ చేతుల్లో ఉంది ఆ స్టాలిన్ గారి అంటే ఆ డిఎంకే ఆధ్వర్యంలో నడిచేది అక్కడ కలంజేరి టీవీ ఆ కళంజీర్ టీవీకి సంబంధించి ఒక చిత్ర విచిత్రమైనటువంటి ప్రక్రియ చోటు చేసుకుంది మొన్నేమో స్టాలిన్ భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నా సమర్థిస్తామన్నారు దేశభక్తి సందర్భంలో అవసరం అన్నారు తద్వారా బాధ్యతగానే మాట్లాడారంటే సరే ఆయన చెప్తే కాదు కానీ అక్కడ వాళ్ళ భావజాలంతో పనిచేసేటువంటి జర్నలిస్టులు తయారు చేసేటువంటి ఓ పనికి మాలినటువంటి వీడియో లేదా ఓ ప్రోగ్రామ్ వాళ్ళ కళంజేర్ టీవీలో దానికి వరవనే సెంధిల్ అనేటువంటి హోస్టు దీని మీద మాట్లాడతా చేసింది వాళ్ళ ఒక ప్రోగ్రాంగా చేసింది ఏంటంటే ప్రస్తుతం ఇండియాకి సంబంధించినటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో మన సరిహద్దుల్లో జరుగుతున్నటువంటిది ఇదంతానంట ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేయడం వల్ల వచ్చిందంట గొడవ ఏంటి అంటే దీని మీద చైనాకు ఒక మంచి సమాచారం ఉందంట ఎలాగా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాక ఎవరైనా అక్కడికి వచ్చి నివాసం ఉండేటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత మోడీ అంట ఇజ్రాయెల్తో రహస్యంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట అందులో భాగంగా యూదుల్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉంచుతారట లడక్ ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆ దేశంలో ఉన్నటువంటి యూదులందరినీ తీసుకొచ్చి అక్కడ స్థిరపడేటట్టు చేస్తాడట తద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భగ్నం చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ అందుకే రద్దు చేశాడు అలా చేస్తే యూదుల్ని తీసుకొచ్చి అక్కడ నించితే కనుక వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ప్లస్ వాళ్ళకి ఏదైనా జరిగితే గనుక రేపు పొద్దున ప్రపంచ దేశ ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా అనేది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం వాస్తవంగా అక్కడ సోలార్ పవర్ ప్లా పాయింట్స్ అవి ప్రపంచంలోని అన్ని దేశాలని అక్కడికి పిలుస్తున్నాం పెట్టుబడులు పెట్టడానికి జపాన్ వాళ్ళనేమో సోలార్ పవర్ కోసం అక్కడ వేల ఎకరాలు ఇస్తున్నాం అట్లాగే అమెరికాని అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టమంటున్నాం లందన్ పెట్టమంటున్నాం ఎందుకు బిజినెస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆ ఏరియాలో జరిగిందంటే కనుక అది విదేశాలకు సంబంధించినటువంటి జరిగితే అక్కడ ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా ఉగ్రవాది చేస్తే అది పాకిస్తాన్ ప్రేరేపితం అనేది తెలుసు కాబట్టి పాకిస్తాన్ని మనం రేపొద్దున లేపు అవలబడేసినా అది కాదండి అనుకుంటుంది లేదా ఆ దేశాలు కూడా మనతో కలుస్తాయి పాకిస్తాన్ మీద ఘర్షణ చేయడానికి ఇంతకుముందు అయితే కాశ్మీరు దీని గురించి స్వతంత్ర సమర వదిలిది చెప్పేది ఇప్పుడు ప్రపంచం అంతా అర్థం చేసుకుంది కాబట్టి అది లేదు ఆ పాయింట్ని వీళ్ళు ఎలా ట్విస్ట్ చేశారనమాట యూదుల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు ఎట్లాగ దానికోసం ఇలాగా అంటే ఏదైనా సరే ఒక యాంగిల్లో చెప్పడాన్ని రెండో యాంగిల్లోకి తీసుకుపోయి దేశ ప్రజలని నవ్వులు పాలు చేసేటువంటి ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాల మధ్యనే ప్రస్తుతం సాగుతున్నది చైనాతో మన లడాయి